ఇప్పుడు మనకి ఈ మనల్ని ఎవడ రాపేది ఇది ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి నీ సినిమా చూసేస్తారనా లేకపోతే ఏంటి మనల్ని ఎవడ రాపేదని అని పాటలు ఎందుకు పెట్టావు అది డైరెక్టర్ గారు రాశారు లిటరలీ అది ఏంటి దాని అర్థం అంటే ఏంటి వచ్చి నీ దగ్గర వచ్చి వాళ్ళ వాళ్ళందరూ నీ సినిమా చూస్తారని లేకపోతే మనల్ని ఎవడ రాపేది అని రాజకీయం అబ్బు అంతా ఎందుకు నీకు అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు మనం కూడా చూసాను అదే పాదయాత్ర చే పాదయాత్ర చేసి ఇంప్లి చేసావు కదా ఎందుకది నీకు పాదయాత్ర ఒక ప్రమోషన్ భాగంగా చేశాను సార్ నేను దాని రాజకీయాలకు ఎందుకు పోలీసు తెలుసులే ఇప్పుడు మీ సినిమా అందరూ చూసుకున్నట్టయితే కనుక అప్పుడు బాబుగారు బాబు గారితో ఉన్న హయంలో చూడక ఆడవాళ్ళు అందరూ అక్కడ డ్వాక్రా ఇవన్నీ చెప్పి లబ్ధి పొందారు మనకి ఎందుకు అని నాకు ఏం లేదు సార్ బేసిక్లీ ఒక ప్రమోషన్ పాదయాత్ర ఎందుకు చేస్తారని రీసెర్చ్ స్టార్ట్ చేశాను ప్రజలకి మా దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి అని చెప్పి అలాగే మా సినిమాకి ప్రమోషన్ పరంగా నేను పాదయాత్ర చేశాను సో వాళ్ళకి ఎలాంటి సినిమాలు వచ్చితాయి నేను వచ్చే సినిమా ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే నేను నలుగులో నడవడానికి నేను అది అలా కనపడలేదు ఏదో దీనికి ఏదో రాజకీయం ఏదో పూలుస్తున్నట్టు ఎందుకంటే నువ్వు ఎండింగ్లో కూడా ఈ మీరిద్దరు అబ్బాయి ఎవరో ఇంకొక పక్కన కమిడియన్ ఆడేవాడు సత్య అతను దండం పెట్టుకోవడం అంటే వైన్స్ అంటే ఏంటి అక్కడ నీకు ఏపీలో సరైన బ్రాండ్లు దొరకట్లేదా సార్ అదే దేని గురించి దండం పెట్టి అది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు సార్ నేను అదే చెప్తున్నాను సార్ బాగానే మీరే అన్నారు బాగానే చేసుకుంటున్నాను బాగానే చేస్తున్నాను కదా అదే నాకు ఇది చూస్తుంటే ఎందుకో ఇది దీనికి చిన్న రాజకీయం రాజకీయం లేదు సార్ మీరు రాజకీయంలోకి లాగద్దు ప్లీజ్ ఓకే 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 అంతే సార్ ఏదో నా సినిమా రంగబలి ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను మీ మనసులో ఒక భాగంగా మీరు మమ్మల్ని సరే ఎప్పుడు నీ రాజకీయం ప్రవేశం ఎప్పుడు చెప్తా ఇప్పుడు నేను రాజకీయాలు నీకుంది అది చూస్తుంటే దొరద బాగా ఉన్నట్టు కనుక లేదు ఈ సినిమాల్లో నాలుగు సినిమాలు చేసేయడం జనాల్లో ఇది పొందేయడం వెళ్ళి రాజకీయం ఎంట్రీ అన్నదే మీ సినిమాలో ఎప్పుడు నేను చూసిదే అది సినిమా కొంచెం దగ్గరగా దగ్గరగా ఉంటాం కాబట్టి అప్రోచ్ రాజకీయాల్లోకి వెళ్ళనంటావు చూస్తాం మనం ఎంతమంది చూడలేదు నేను అప్పుడు అప్పట్లో చాలా మంది ఇలాగే చేసిన వాళ్ళు ఇప్పుడు రోజా వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళే చాలా మంది నేను చూసాను ఇలాగా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే అసలు రంగబల్లి సినిమా మంచి కమర్షియల్ ఫిలిం సార్ అండ్ మన ఊర్లో మనం ఉంటే అంటే జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేసి మంచి థియేటర్లకు రావట్లేదు కదా థియేటర్లకు వచ్చి ఇప్పుడు జనాలు ఏం సినిమాలు థియేటర్లో చూడలేదు సార్ మీరు ఎలా చెప్పగలుగుతారు అయింది సినిమా బాగుంటే కలెక్షన్స్ ఇంకెక్కువ వస్తున్నాయి ఒకప్పుడు దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి సినిమా బాగుంటే సో మంచి సినిమా వస్తే థియేటర్లో చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఒకప్పుడు రోజుల్లో మంచి సినిమా అయినా సరే సరే మనకు ఒక ప్రింట్ వస్తుంది ఆ ప్రింట్లో చూసుకుందాము అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అది ఛాన్సే లేదు మంచి సినిమా వస్తే థియేటర్కి వస్తున్నారు జనాలు మీరు కూడా చూస్తూ నాకు ఫోన్ చేసి శౌర్యాన్ని థియేటర్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళంటారు ఈ సినిమా చూసిన తర్వాత ఓకే అదే అండి ఇప్పుడు సరే చూడండి అది ఎప్పుడు మీ సినిమా రిలీజ్ ఎప్పుడు సార్ వెనకాల ఇంత డేట్లు వేసాం అదొక్కటి మీరు చెప్పండి సార్ ఓకే ఓకే అది జూలై ఏడు సినిమా రిలీజ్ అవుతుంది వెళ్ళి చూడండి